ये पूजैना ये लोमैना ये व्रतमैना ये अभिषेकमैना ये होममैना ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి బాగుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. భూ సంబంధ విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు బదిలీల సూచన. ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోకుండా పలుమార్లు తప్పుకునేటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల మీకు మానసికమైన వేదన కలుగుతుంది, నిరుత్సాహం కలుగుతుంది. మనం కూడా స్వార్థం చూసుకోవాలని చెప్పి భావిస్తారు. ఏళ్ళ నాశనం నడుస్తుంది కాబట్టి అఘోర బాస్పుదోమం చేయించండి. అదేవిధంగా కాలభైర రూపుని మెడలో వేసుకోవడం, నిత్యం కాలభైర వస్త్రాన్ని పఠించడం, అష్టములుగా తేలతోటి పరమేశ్వరుడి దగ్గర దీపారాధన చేయటం, ఓం నమః శివాయ ఒత్తులు వెలిగించడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యమ ఉద్యోగాలలో వ్యాపారాల్లో పలు మార్పులు చేసి లాభపడతారు. కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి ప్రభుత్వం నుండి కొన్ని అవార్డులు లభిస్తాయి. పెట్టుబడులు ముదుపులు మొదలగునవి అనుకూలిస్తాయి. సంతాన విద్యా విషయంలో మీకు కొంత ఆందోళన తప్పదు. నిత్యం సరస్వతీకాన్ని ధరించడం శ్రేయదాయకం. ఈ రాజు నిర్మించిన విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లో కూడాను సరస్వతి స్తోత్రాలు పఠించడం వల్ల, సరస్వతి తిలకాన్ని ధరించడం వల్ల, మేధో దక్షిణామూర్తిని రూపుని మెడలో వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి.